హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఈరోజు మనతో క్రౌన్స్ ఎస్థెటిక్స్ సొల్యూషన్స్ నుంచి డాక్టర్ దీప్తి పంటి గారు ఉన్నారు. మై కాస్మెటాలజిస్ట్, అలాగే ట్రైకాలజీలో స్పెషలిస్ట్. ఆమె పలకరించి చాలా ఎన్నో సమస్యలు ఉంటాయి అందరికీ కూడా. హెయిర్కి సంబంధించి ముఖ్యమైన సమస్యలు అవి కూడా ఉంటాయి చాలామందికి. అవి ఏంటి, సో వాటి సొల్యూషన్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఛానల్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ట్రైకాలజీ, కాస్మెటాలజీ, ప్లాస్టిక్ సర్జరీస్, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, సైకాలజీ మన ప్రత్యేకతలు. ప్రస్తుతం మన బ్రాంచెస్ హైదరాబాద్లో మరియు విజయవాడలో కలవు. ఓకే మేడం, నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని రకాలైన షాంపూస్ వాడుతాం, సో వాటిలో కెమికల్స్ కూడా ఉన్నాయి, దానివల్ల కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచే చాలామంది కంప్లైంట్ కూడా ఉంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అంటే కెమికల్ షాంపూ కాకుండా ఇంట్లోనే మనం వితౌట్ కెమికల్ షాంపూస్ తయారు చేసుకోవడం కానీ ఇంకా ఏదైనా చిట్కాలు ఏమైనా ఉన్నాయి? డెఫినెట్లీ అండి, ఈ విషయంలో షాంపూస్ విషయంలో మాత్రం పాతకాలం పద్ధతులు ఎంతైనా హెల్ప్ఫులే. మనం బాగా ఆలోచించండి, మీరు గత ఒక 20 ఇయర్స్ నుంచి ఈ వెంట్రుకల సమస్యల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అది వరకు పెద్దగా ఉండేది కాదు, అంత నోటీస్ చేసేవాళ్ళకి కాదు. ఎవరో ఏదన్నా మన ఇంట్లో పెద్ద ఫంక్షన్ అయితే అందరూ ఒక చోటు ఉంటే కూడా ఆ 100 మంది 200 మందిలో ఎవరైనా ఒక్కరికి హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి. వట్టతలే కానివ్వండి, గ్రే హెయిరే కానివ్వండి, చాలా రేర్గా ఉండేది. బట్ ఇప్పుడు ఇంటికి ఇద్దరు తయారైపోయారు. ఇంటికి ఇద్దరిలో ఖచ్చితంగా ఒకళ్ళకి బట్టతల సమస్య ఉండొచ్చు, ఒకళ్ళకి గ్రే సమస్య ఉండొచ్చు, గ్రేయింగ్ సమస్య, డాండ్రఫ్, ఏదో ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ షాంపూలు మార్కెటింగ్ ఎక్కువ జరిగినప్పటి నుంచే మొదలైందండి. మనం కోర్ లెవెల్లో ఆలోచిస్తే షాంపూలు కొత్తగా వచ్చినప్పుడు తెగ వాడేసేవాళ్ళు ఆ నురుగు కోసము. అడ్వర్టైజ్మెంట్లు ఎలా చూపిస్తారు, మనకు బాగా నురుగు వచ్చేటట్టు పెట్టేస్తే సిల్కీ హెయిర్ వస్తుంది అనేది. సో ఈ ధోరణి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. సో వీలైనంత వరకు ఆబ్వియస్లీ అండి, ఇది కుంకుడుగాయ షాంపూ అంటారు ఒకరు, ఇది మందారం షాంపూ అంటారు. నిజంగా మందారం ఒక బాటిల్లో సంవత్సరం పాటు నిల్వ చేయగలమా? చేయలేము. సో వాళ్ళు కూడా దాంట్లో కెమికల్స్ యాడ్ చేయక తప్పదు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాల్సిందే, ఫార్మాల్డిహైడ్ లాంటివి యాడ్ చేయాల్సిందే. రకరకాల కెమికల్స్ యాడ్ చేయకుండా నురగరాదు, సర్ఫాక్టెంట్స్ లేకుండా నురగరాదు. సో వి కాంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. దాన్ని మనం ఎంత మోతాదులో జాగ్రత్తగా వాడుకోవాలో తెలుసుకుని వాడుకోవాలి. ఒకటి, దాదాపు అన్నిట్లో కూడా మినిమల్ కెమికల్స్ అయితే ఉంటాయండి, సర్ఫాక్టెంట్స్ అయితే ఉంటాయి. న్యాచురల్గా అంటే మన కుంకుడుగాయల్ని బెస్ట్గా చెప్పుకోవచ్చు, కుంకుడుగాయ పొడి, షీకాయ పొడి. మరి ఇవి మాత్రమే వాడితే డ్రై అయిపోతుంది కదా హెయిర్, కనుక తలస్నానానికి ముందు కాస్త ఆయిల్ అది హెయిర్కి పట్టించేసి ఇటువంటి పౌడర్స్ వాడినప్పుడు లేదా డైరెక్ట్ కుంకుడుగాయలు షీకాయ వాడినప్పుడు మందారం, మెంతులు ఇలాంటివి కూడా అందులో కలిపేస్తే కండిషనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఒకటి ఆయిల్, ఒకటి ప్రయర్ టు హెడ్ బాత్, అండ్ ఆ పౌడర్స్లో ఆ గుజ్జులో మందార ఆకులు, మెంతులు ఇలాంటివి కలపడం వల్ల కూడా కండిషనింగ్ ఎఫెక్ట్ కూడా వచ్చేస్తుంది. వేర్ గోయింగ్ ట్రెడిషనల్ అండ్ న్యాచురల్. సో ఇలా మనం ఇంట్లోనే షాంపూ చేసుకోవచ్చు. సిరికాయ పొడి, ఇవన్నీ కూడా మంచి కాంబినేషన్స్ అండి. వీటిని ఎంత మోతాదులో ఏది ఎక్కువ కలిపినా పర్వాలేదు, కాకపోతే కండిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా న్యాచురల్గా అంటే చక్కగా మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, మందారాకులు, ఎవరికి ఏది పడుతుందని చూసుకోవాలంతే.